దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి గతించిన కాలమంతా దేవుడు ఆయన ఉచితమైన కృపలో మనలను ప్రేమించి మన ఎడలో చూపిన ఆయన కృపా మహదైశ్వర్యంకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అనే ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వీక్షిస్తూ ప్రభునందు ఆశీర్వదించబడుతున్నానని నమ్ముతున్నాను. అనేకులకు దీవెనకరంగా ఈ వర్తమానాలు ఉండినట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుల ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని దీని యొక్క వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన మా యేసయ్య, వందనాలు. గతించిన కాలమంతా మీ కృపలో కాచి భద్రపరిచి మరొక నూతనమైనటువంటి తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. దేవ, మా జీవితాల్లో మీరు ఎప్పుడు కూడా నూతనమైన వాటినే దయచేసే దేవుడు అయి ఉన్నావు తండ్రి. దేవ, మీరిచ్చేటువంటి ఈ నూతనమైనటువంటి సుదినాన్ని, నూతనమైనటువంటి వర్తమానాన్ని, నూతనమైన కార్యాలని మేము సద్వినియోగం చేసుకొని నిత్య నూతనంగా మార్చబడుచు నిత్య జీవానికి వారసులుగా చేయండి. ఈ వర్తమానం అనేక హృదయాలను తాకునట్లుగా మీరు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుంచి యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదివి ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ మాట మనం అనేక సందర్భాల్లో వింటూ యోనాను గురించినటువంటి వర్తమానం విన్నప్పుడల్లా ఈ పదం, ఈ వాక్యాన్ని మనం వింటూ ఉంటాం. అయితే ఈ మాట ఆ రోజున ఆ సందర్భానికి సరిపడినట్లుగా చక్కగా ఉంది. మరి ఈ రోజున దీన్ని ఎలా మనం అన్వయించుకోవాలో కొద్ది మాటలు మీకు నేను తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు యోనా ప్రవక్తని నినివేకి దుర్గతి కలుగుతుందని ప్రకటించమని పంపిస్తే ఆయన నినివేకి వెళ్లకుండా తర్షీషు వెళ్ళే వాడెక్కాడు. ఆ వాడెక్కి కేవ్ తీసుకొని తర్వాత ఆ కిందకి వెళ్ళిపోయి వాడ యొక్క అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. ఈలోపు పైన సముద్రంలో పెద్ద తుఫాను రేగి ఓడ ఆగిపోయి ఓడ యొక్క ప్రయాణికులు కానీ ఓడ నావికుడు కానీ ప్రాణభయం చేత అల్లాడిపోతున్న సమయంలో ఓడ నావికుడు కిందకి వచ్చి కింద చూస్తే అందరూ ప్రాణభయంతో కేకలు పెడుతూ ఎవరి దేవతలను వాడు మొక్కుతూ ఉంటే యోనా మాత్రం ఏం చేస్తున్నాడంటే అక్కడ అడుగు భాగంలో నిద్రపోవడం చూశాడు. వెంటనే ఆ నావికుడు ఏమన్నాడంటే, సరే ఆ ఓయి నిద్రపోత, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు, లేచి నీ దేవుని ప్రార్థించు. ఎందుకంటే తర్వాత చెప్తున్నాడు ఆయన, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో, అందుకు నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. మరి ఈ మాటలు మనం తీసుకున్నట్లయితే ఈ రోజున మనం అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ రోజున మరణకరమైన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. గత సంవత్సరాలు చూసినట్లయితే కరోనా వలన మరణ భయం ప్రతి ఒక్కరిని వెంబడించింది, పీడించింది. ఎప్పుడేం సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. అయితే మనం చావకుండానట్లు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వాడ నావికుడు, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో, అందుకు నువ్వు లేచి ప్రార్థన చేయి. మరి మనం ఎందుకు లేవాలి, ఎందుకు లేచి ప్రార్థన చేయాలి, ఎప్పుడు లేవాలి, ఇట్లా చాలా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. అది మనం నిద్రాణ స్థితిలో ఉంటాం. మనం కొన్ని విషయాలు ఏమైపోతున్నాం అంటే ఈ రోజున నిశ్శబ్దం అయిపోతున్నాం. అది ఒక రకంగా నిద్రాణ స్థితిలోకి వచ్చేస్తుంది. మీకు ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి వాడుక భాషలో చెప్పాలంటే, మనం వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్లో అప్పుడప్పుడు మీకు అందరూ చూస్తూ ఉంటారు, ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది. కొన్ని యాప్స్ స్లీప్లోకి వెళ్ళిపోతున్నాయి, వాటిని మీరు ఒకసారి ఉపయోగించుకోండి అని చెప్తూ ఉంటుంది ఫోనే. నిజమే, ఈ రోజున మనకి ఎన్నో కృపలు దేవుడు మనకిస్తే మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి విషయాలని, దైవికమైన విషయాలను పక్కన పెట్టి మరణకరమైన స్థితిలోకో లేకపోతే శ్రమలోనికో శోధనలోనికో ఇరుకుల్లోనికో వెళ్ళిపోతున్నాం. కనుక ఇప్పుడు మనం లేవాలి అంటే మనం ఆ స్లీపింగ్ స్థితిలోంచి బయటకు రావాలి. మనం పనిచేయని స్థితిని కూడా స్లీపింగ్ స్థితి స్టేజ్ అనుకోవాలి. మనం ఏ పని చేయకుండా దేని గురించి ఏం తోచట్లేదు అట్లా నిశ్శబ్దం అయిపోవడం కూడా అది స్లీప్. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఈ రోజున అనేక మంది ఎలా ఉన్నారంటే నిద్రాణ స్థితిలో ఉన్నారు.
నిద్రాన స్థితిలో ఉండి చేయవలసిన ప్రార్థన, చేయవలసినటువంటి సత్కార్యాలు, వెళ్ళవలసినటువంటి దైవికమైనటువంటి సన్నిధికి వెళ్లకుండా, దేవుని యొక్క సన్నిధిలో ఎదగకుండా కొన్ని విషయాల్లో మనం వెనకబడిపోయి నిద్రాన స్థితిలోకి వెళ్ళిపోయామని మనం అర్థం చేసుకోవాలని నేను ప్రభు పక్షం మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు, కానీ కొన్ని అనుకోని విధంగా ఎదురయ్యే కొన్ని జీవిత సమస్యలను బట్టో, అనుకోని విధంగా తగిలినటువంటి ఎదురు దెబ్బలను బట్టో కొంతమంది ఏమైపోతున్నారంటే, నా జీవితం ఇక్కడే ఆగిపోయిందా అనుకుంటున్నారు. ఆగిపోలేదండి, దేవుడు చేసిన వాగ్దానం అలా ఇంకా నిలిచే ఉంది. హెబ్రీ 3:10 మొదటి వచనాల్లో రాయబడి ఉండదు ఏమనంటే, ఆ దేవుని వాగ్దానం ఇంకా మన కోసం నిలిచి ఉంది. స్టిల్ నౌ, ఇప్పుడు కూడా వాగ్దానం మన కోసం నిలిచి ఉంది అంటాడు అక్కడ భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క వాగ్దానాలని, దేవుడు చూపే కృపలని మనం పొందకుండా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా లేవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మనం దేనికి లేవాలి, మనం దేనికి లేవాలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇక్కడ చూస్తే వాడ నావికుడు అని ఒక చక్కని మాట ఉంది, మనము చావకుండా ఆ దేవుడు కనికరించునేమో, అందుకని నువ్వు లేచి ప్రార్థన చేయి అంటున్నాడు. అంటే పైకొచ్చి చూస్తే పైన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎవరికి వాళ్ళు ప్రాణభయముతో సముద్రంలో రేగినటువంటి ఆ తుఫాను వలన వారు ప్రయాణం కొనసాగించలేక, ఒడ్డుకు వెళతామో లేదో, ఇక్కడే మునిగి చనిపోతామనంత ప్రాణభయంతో కేకలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ యోనా మాత్రం ఏం చేస్తున్నాడంటే, ఏమీ పట్టనట్టుగా అలా ఉండిపోయాడు. ఈరోజు చాలామంది ఇలాగే ఉన్నారు, మందాక వస్తే చూద్దాంలే అన్నట్టుగా. కాబట్టి ప్రియులారా, దయచేసి గమనించండి, మనమున్నటువంటి ఆ స్లీపింగ్ స్థితిలోంచి బయటకు రావాలి. ఆ నిద్రాన స్థితిలోంచి బయటకు వచ్చి మీరు లేవాలి. లేచి నువ్వు ప్రార్థన చేయాలి. ఓ నిద్రపోతా, లేచి నువ్వు దేవునికి ప్రార్థన చేయి. మనం చావబోతున్నామయ్యా, ఆ దేవుడు ఒకవేళ మనం కనికరిస్తాడేమో, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అన్నప్పుడు పైకొచ్చి చూస్తే వాతావరణం అర్థమైంది యోనాకి. అయినా ఏం మాట్లాడలేదు, అయినా కామ్గానే ఉన్నాడు, సైలెంట్గానే ఉన్నాడు. ఎవరి వాళ్ళని తుఫాను వచ్చిందని చీట్లు వేశారు, అది యోనా మీద పడింది. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నీవెవరివి, నీ ఉద్యోగం ఏంటని వాళ్ళు అడుగుతుంటే, నేను దేవునికి ప్రవక్తని, ఇశ్రాయేలు దేవుని ప్రవక్తని, ఆకాశానికి భూమికి సృష్టికర్త ఆయన, నేను దేవుని సన్నిధిలో ఇలా పారిపోయి వస్తున్నానని చెప్పినప్పుడు వారు భయపడిపోయి ఆయన ఎత్తి సముద్రంలో పడమేనమ్మటూ ఆ సముద్రంలో పడవేస్తారు. సముద్రంలో పడవేయగానే తుఫాను ఆగి వాడదాన్ని వాడెళ్ళిపోయింది. యోనా మాత్రం సముద్రంలో పడిపోయాడు. అయితే యోనాకి తెలియంది అప్పుడు, ఇప్పుడంటే మనకి చరిత్ర చెప్తుంది కాబట్టి తెలుస్తుంది, కానీ యోనాకి కూడా తెలియని విషయం ఏంటంటే, ఆయన సముద్రంలో పడవేయగానే అతని కోసం దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించాడు. ఈయన ఎప్పుడైతే నీళ్ళల్లో వేయబడ్డాడో ఆ చేప అతన్ని మింగివేసింది. అయితే చేప కడుపులోకి వెళ్ళిన యోనాకి తాను చేప కడుపులో ఉన్నాననేటువంటి స్పృహ కూడా సరిగా లేదు. ఎందుకంటే ఆ చేప కడుపు ఏం పెద్ద ఇల్లు లాంటిదేం కాదు కదా, అలలు కొడతా ఉంటే అది కూడా అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. తను ఇంకా అలల చేత కొట్టబడుతున్నాను, ఎందుకంటే 2 అధ్యాయంలో మనకు ఆ విషయాలు రాయబడుతూ ఉంటుంది. నన్ను మరణ భయం మింగేస్తుంది, నేను మరణపు అంశుల్లో మరణపు కోరల్లోకి వెళ్ళిపోయాను, అలలన్నీ నన్ను కొట్టేస్తా. ఆయన చేసిన ప్రార్థన మనకు అనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, ప్రియులారా గమనించండి, యోనా జీవితం చూస్తే ఇక్కడ మనము చావకుండా బ్రతకాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. యోనా చేసినటువంటి పొరపాటు వలన, దేవునికి విరోధంగా, దేవుడు చేయమన్న పని చేయకుండా పారిపోవటం వలన యోనాకి మరణం వచ్చింది. ఈ వార్త ప్రకటించవలసినటువంటి వార్త ఆ నినివే పట్టడానికి అందకపోతే వారు కూడా దేవుని ఉగ్రతకు లోనవుతారు. చూడండి, ఎంతమంది యొక్క మరణం, జీవం ఇతను ఈ యొక్క ప్రార్థనలో ఇమిడుందో. మనం అనుకుంటాం, నా మట్టుకు నేనే చిన్న తప్పే చేశాను కదా, నాది నేను చేసింది ఏదో నేనే శిక్ష అనుభవిస్తాం అనుకుంటాం. కానీ అది నీ ఒక్కడితో అయిపోదు, గ్రహించాలి ఇది చాలా మంది. ఈ రోజున నిన్ను బట్టి దేవుడు అనేక మందిని బ్రతికించాలనుకుంటున్నాడు. నువ్వు బ్రతికి అనేకులను బ్రతికించాలి, నువ్వు నడుస్తూ అనేకులను నడిపించాలి, నువ్వు దేవుని తట్టు తిరిగి అనేకులను దేవుని తట్టు త్రిప్పాలి. దేవుడు ఎంత ప్రేమమయుడు ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట చెప్తాను. చూడండి, యోనా శిక్షకు పాత్రుడైపోయాడు, మరణ పాత్రుడైపోయి మరణానికి అప్పగించబడిపోయాడు, సముద్రంలో పడవేసేసారు, ఇక ఆయన బ్రతకడం అసాధ్యం. అటువంటి సమయంలో యోనా చేప కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. 2 అధ్యాయంలో ఉంటుంది. చేప కడుపులో ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు, తన తప్పిదాలు ఒప్పుకుంటున్నాడు, తన దోషం ఒప్పుకుంటున్నాడు, తన తిరుగుబాటును ఒప్పుకుంటున్నాడు. మరలా నన్ను బ్రతికిస్తే నేను నీకు మొక్కుబడులు చేసుకుంటానని దేవుని దగ్గర మరలా తీర్మానం చేసుకున్నప్పుడు కరుణామయుడైన దేవుడు 3వ దినమందు ఆ చేపకు ఆజ్ఞాపించగానే అతని ఆ చేప ఒడ్డును గక్కి వేస్తే అప్పుడు మరలా సజీవుడిగా వెళ్ళి తన దేవునికి తాను చెల్లించవలసిన అర్పణలు చెల్లించి అప్పుడు తిన్నగా దేవుడు చెప్పినటువంటి నినివే పట్టణానికి వెళ్తాడు. 3వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తే ఆయన తిన్నగా వెళ్ళి అక్కడికి వెళ్ళి 3 దినాల ప్రయాణం అంతా వర్తమానం ప్రకటించగానే ఆ గొప్ప పట్టణంలో వచ్చిన గొప్ప మార్పు ఏంటో చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు. మనుషులందరూ తమ దుర్మార్గంలోను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా
దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నినివే అనేది మహాపట్టణం, అంటే క్యాపిటల్, అశ్షూరులకి అది రాజధాని నగరం, క్యాపిటల్ సిటీ. ఇక్కడ బైబిల్ 2వ వచనంలో చెప్తుంది, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి. ఆ రోజుల్లోనే 120,000 మంది జనాభా కలిగినటువంటి మహాపట్టణం అది. ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుంది అని దేవుడు చెప్పమని యోనాకు చెప్పాడు. ఎప్పుడైతే యోన ప్రకటించాడో అది రాజు దగ్గరికి వెళ్ళింది. వెంటనే రాజు ఆ పట్టణం యొక్క నలుమూలలా పంపించి వారితో ఏమని చెప్పిస్తున్నాడో చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. మనుషులేమి, పశువులేమి, సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలను. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలు దేవుడు చూసి వారికి చేస్తానని చెప్పిన కీడు చేయకుండా మానివేశాడు. యోన గ్రంథం చదివినప్పుడు, ఈ వర్తమానం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి దేవుని మహాప్రేమ. ఇతను శిక్షించబడుతున్నాడు, శిక్షలో ఉన్నాడు, ఆల్రెడీ తప్పు చేశాడు, ఆ తప్పుకు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు యోనాను బ్రతికించాడు. ఆ యోనా ద్వారా 120,000 మందిని మరలా బ్రతికించాడు. ఆ నినివే వారు కూడా చేసింది ఏంటంటే దేవుని మాట విని మేల్కొన్నారు. వాళ్ళు కూడా చెప్పాలంటే వారు కూడా వాళ్ళు ఉన్నటువంటి నిద్రాణ స్థితిలోంచి ఇక మాకేం జరగదులేని పాపంలో విచ్చలవిడిగా దుర్మార్గ క్రియలు, దేవుడు శిక్ష పంపించే అంత దుర్మార్గాలు చేశారు వాళ్ళు. అటువంటి సమయంలో వారు కూడా ఏం చేశారంటే తెలుసుకొని మేల్కొని వారు తమ చెడు నడతలు మానుకొని తాము చేస్తున్నటువంటి కీడు విడిచిపెట్టి మనుషులేమి, పశువులేమి, పసిపిల్లలు, రాజులు, ప్రతి ఒక్కరు కూడా రాజు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి తమ చెడు నడతలు మానుకోవడం దేవుడు చూశాడు. నిజంగా ఈ రోజున మనం కూడా మేలుకోవాలండి. ప్రతి మనిషి ఈ రోజున చెడుతనంలో పడిపోయాడు. తను చేస్తుంది ఏదో తెలియట్లేదు. అది ఏ శిక్షకి దారితీస్తుందో, ఏ ఫలితానికి దారితీస్తుందో తెలియకుండా రకరకాలైనటువంటి దుర్మార్గాల్లో పడిపోతున్నారు. తెలిసి పడిపోతున్నారు కొంతమంది, తెలియక పడిపోతున్నారు కొంతమంది. ఎవరు పడిపోయినా సరే అది మురికి గుంట అన్నప్పుడు అది మురికి గుంటే ఎవరికైనా మురికి అయిపోద్ది, అది మాలిన్యం చేసేస్తుంది. తెలియకుండా పడ్డారంటే నీకే మట్ట బురద అవ్వకుండా ఉండదు. తెలిసి పడినా తెలియక పడినా బురద బురదే. అగ్నిగుండం అగ్నిగుండమే. తెలిసి పడినా తెలియక పడినా అగ్నిగుండంలో పడినోడు కాలక మానడు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఒకవేళ నువ్వు అలాంటి అపరాధములో, దోషములో, పాపములో, చెడుతనములో, దేవునికి దూరమైన స్థితిలో ఉన్నప్పటికీ అక్కడుండైనా సరే దేవునికి మొరపెట్టు. కరుణామయుడైన దేవుడు నీ పశ్చాత్తాప హృదయాన్ని చూసి నువ్వు మానుకోవాలి, చెడుతనాలు మానుకోవాలి, శిక్షకి కారణమైనటువంటి కొన్ని క్రియలు మానుకొని ఎక్కడైనా దేవుని తట్టు తిరగాలి. ఇప్పటికే సమాజంలో ఎక్కడ చూసినా పాపం, విచ్చలవిడితనం పెరిగిపోయి దేవుని కృపకు దూరం అయిపోయి ఎక్కువ శాతం తక్కువ మంది ప్రార్థన చేస్తున్నారు, ఎక్కువ మంది పాపం చేస్తున్నారు, తక్కువ మంది నీతిగా యథార్థంగా ఉంటున్నారు. పెద్ద కంపెనీలో చూస్తే బహుశా నీతిగా యథార్థంగా సిన్సియర్గా పనిచేసేవాళ్ళు వేళ మీద లెక్క పట్టొచ్చేమన్నట్టుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అవిధేయంగానో, తిరుగుబాటుగానో, లేకపోతే మోసపూరితమైన హృదయాలతోనో పనిచేస్తున్నారు. అది ఏ పరిస్థితి అయినా సరే, ఎక్కడైనా సరే మనుషులందరూ అట్లాగే ఉన్నారు ఈ రోజున. అయితే ఇప్పటికైనా మేల్కొని అదంతా కూడా ఆ పాపానికి జీతం మరణం అనే సంగతి మన అందరికీ తెలుసు. చేసిన దుర్మార్గ క్రియలను బట్టి, చెడుతనాలను బట్టి వచ్చే శిక్ష నుంచి మనం బయటపడాలంటే ఇప్పటికైనా చూడండి, పక్కనే ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయంలో చూస్తే 15వ వచనం చూడండి. కీడును ద్వేషించి మేలును ప్రేమించు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతుంది, కీడును ద్వేషించండి, మేలును ప్రేమించండి. ఎందులోంచి మేలుకోవాలంటే కీడులోంచి బయటకు రావాలి. మీరు దుర్మార్గతల్లోంచి బయటకు రావాలి. కీడు చేసే 14వ వచనంలో ఉండొచ్చు చూడండి, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. అలాగ చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. చేస్తుంది ఏమో చెడు పనులు, దేవుడు మాకేం చేయట్లేదు అంటున్నాం. ఉన్నదేమో తప్పు మార్గంలో, నాకు మేలేదు రావట్లేదండి అంటాం. నువ్వు వెళుతున్న దారి సరైంది కాదు, నువ్వు నడుస్తున్న విధానం సరిగా లేదు, నువ్వు చూస్తున్న చూపు సరిగా లేదు, నువ్వు మాట్లాడుతున్న విధానం సరిగా లేదు. అందులోంచి బయటికి రా, తెలుసుకో. ఇగో ఈ పరిస్థితి వల్ల నేను ఇట్లా అయిపోయాను, నా కుటుంబం ఇట్లా అయిపోయింది, నేను ఎందుకు ఈ శాపానికి గురయ్యాను, లేకపోతే నేను ఎందుకు ఈ తుఫాన్లో చిక్కుకోవాల్సి వచ్చింది, లేక నేను ఎందుకు ఈ సమస్యల వలయలో పడిపోయాను. ఒక్కసారి ఆలోచించి మేల్కొని
ఆ చెడు మన నడతలు సరి చేసుకొని ఆ కీడు కలగజేసే వాటిని విడిచిపెట్టి కీడును ద్వేషించి మేలును ప్రేమించండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. యోనా మేల్కొన్నాడు, యోనా మేల్కొన్నాడు, మరలా దేవుని తట్టు తిరిగాడు. తాను తిరగటమే కాకుండా ఒక నినివే పట్టణాన్ని దేవుని తట్టు తిప్పి దేవుని సందులో వారందరూ బ్రతికేటట్లుగా చేయగలిగాడు. ప్రియులారా, నువ్వు మేలుకో, నీ కుటుంబాన్ని మేలుకొలుపు, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మేలుకొలుపు. నువ్వు లేవకుండా ఎవరో నన్ను లేపాలని చూడొద్దు. ఎవరికి వాళ్ళని తెలుసుకోవాలి. చేప కడుపులో ఉన్న యోనాకి ఎవరెవరు సువార్త ప్రకటిస్తారు చెప్పండి. చేప కడుపులో పడిపోయి సముద్ర మధ్యలో కొట్టుకుపోతున్న యోనా కోసం ఎవరు చేయందిస్తారు చెప్పండి. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, నేను చేసిన అవిధేయత వల్లనే కదా నాకు ఈ శిక్ష వచ్చింది అని యోనా పశ్చాత్తాపుడై ప్రార్థన చేసి, ఒక విధంగా చెప్పాలంటే నినివే వారు అంత త్వరగా రిపెంట్ అవడానికి ఈ 3 దినాలు యోనా జీవితంలో జరిగిన వార్త వాళ్ళకి వెళ్ళిపోయాడు. దాదాపుగా యోనాకి జరిగిందంతా వారు వినుంటారు. అందువల్ల వెంటనే వారు రిపెంట్ అయిపోయారు, వెంటనే వారు పశ్చాత్తాపులు అయిపోయారు, తమ చెడు మన నడతలు మానుకున్నారు, వాళ్ళు మేల్కొన్నారు. మనం గనక మరలా దేవుని వైపు తిరగకపోతే సముద్రంలో గర్భంలో పడేసిన యోనాను పడేసినట్లు మన మీద కూడా దేవుని ఉగ్రత ఏ రూపంలో వస్తుందో అని నినివే పట్టణస్తులు మేల్కొన్నారు. మేల్కొని వెంటనే దేవుడు చెప్పిన మాటకు విధేయులై లోబడి తమ చెడు నడతలన్నీ మానుకొని దేవుని తట్టు తిరిగారు. ఈ రోజున మనము మన సమాజం కూడా దేవుని తట్టు తిరిగినట్లయితే, మన చెడు నడతలు మానుకున్నట్లయితే దేవుడు తాను చేస్తానన్న కీడు కూడా చేయకుండా నీకు మేలు చేస్తాడు. నీకు మేలు జరుగుతుంది. నాకు మేలు చేయవారు ఎవరని పలికేవాళ్ళు అనేకులు, నాకెవరు మేలు చేస్తారని అనేకులు అంటున్నారు. కానీ తమ చెడు నడతలు మానుకొని మేలు చేసే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు తక్కువగా కనిపిస్తున్నారు. అందుకే మీరు మేల్కొని ప్రార్థన చేయండి, దేవుడు మీరున్నటువంటి ఎలాంటి స్థితి అయినా మారుస్తారు. చూడు 107వ కీర్తనలో ఇస్రాయేళ్ళు వారి యొక్క అనుభవాలని ఎంతో అద్భుతంగా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని చక్కగా చెప్తూ ఉంటారు. ఆ కొన్ని వచనాలు మీతో మీ దృష్టికి తీసుకొస్తాను. చూడండి 107వ కీర్తనలో 6వ వాక్యం మొదటగా చదువుతున్నారు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. వారు కష్టకాలమందు, కష్టం వచ్చిందని చెప్పి ఇశ్రాయేలు 400 సంవత్సరాలు వారు అనుభవిస్తున్న శ్రమలో వారు దేవునికి మొరపెట్టుకున్నారు. ఆ కష్టకాలంలో వారు మేల్కొని వారు లేచి దేవునికి ప్రార్థన చేశారు. తమ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించి వారిని ఒక మంచి దేశానికి తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అలాగే 28-29 వాక్యాలు చూస్తే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. చుట్టూ తుఫానులు ఎగుస్తున్నాయి, తుఫానులాగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. నా పరిస్థితి ఏంటి, నా గమ్యం ఏంటి, నాకు ఎటు ఏ గమ్యం తోచక ఎటు దిక్కు తోసిన స్థితిలో నా జీవితం అయిపోయిందంటే ఎందుకు అనుకుంటున్నావు? ఒకవేళ నీకు అలా అనిపిస్తే వెంటనే నిన్ను నీ చుట్టూ ఉన్న తుఫానులన్నింటినీ కూడా అణిచివేసి నిమ్మలపరిచి నిన్ను ఒక మంచి దేశానికి నడిపించే, నిన్ను ఒక చక్కని రేవుకునకు చేర్చేటువంటి దేవుడు ఉన్నాడు. ప్రియులారా, లేచి ఇప్పటికైనా దేవునికి ప్రార్థన చేయండి. నువ్వు ఉన్నటువంటి ఆ స్థితిలోనే, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవునికి మొరపెట్టి, ప్రభువా నన్ను ఈ పరిస్థితుల నుంచి విడిపించమని దేవుని అడగండి. ఇది వచ్చి శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. తాళలేని సమస్యలు, తట్టుకోలేని శోధనలు ఒకవేళ నీకు ఉన్నాయా, ఇప్పుడే మొరపెడు దేవునికి, దేవుడు విడిపిస్తాడు. ఆయన వారి ఆపదలో నుంచి విడిపించిన, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. ఆయన తుఫానును ఆపివేయగా తరంగాలు నిమ్మళించిని వారు సంతోషించారు, వారు కోరిన రేవునకు వారు చేరారు. అలాగే 18-20 వరకు ఉన్న వాక్యాలు కూడా చూద్దాం. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. 20వ వాక్యం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. చూసారా ప్రియులారా, వారు మరణ ద్వారాన్ని సమీపించినప్పుడు, తినే ఆహార పదార్థాలు కూడా అసహ్యమైనప్పుడు, ఆ కష్టకాలంలో వారు దేవునికి మొరపెడితే దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేశాడు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు తిండి కూడా సహించట్లేదు, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించేటప్పుడు వెంటనే నువ్వు లేచి ప్రార్థన చేయి. నువ్వు మేల్కోవాలి. ఇప్పుడు మేల్కొని తన వాక్కును పంపి బాగు చేసే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ఇశ్రాయేలుని బాగు చేసి వారిని ఒక మంచి దేశానికి నడిపించినట్టు, వారు పడిన గుంటలోంచి వారిని విడిపించినట్లుగా నిన్ను కూడా విడిపిస్తారు. ఈ నా పరిస్థితి అయిపోయింది, నేను పడిపోయానని అట్లా ఆ పడిపోయిన స్థితిలో ఉండటం దేవుని చిత్తం కాదని నేను మీకు చెప్తున్నాను. ఈ రోజున మీరు పడిన గుంటలో ఉండటం దేవునికి చిత్తం కాదు.
నువ్వు ఆ తుఫాన్లో పడిపోయి కొట్టుకుపోవడం దేవుని చిత్తము కాదు. సముద్రంలో పడిన యోనాను అలాగే విడిచిపెట్టడం దేవునికి ఇష్టం కాలేదు. యోనా అయినా నీవైనా నేనైనా ఇస్రాయేల్ ప్రజలైనా వేల మంది లక్షల మంది వారంతా కూడా దేవునికి మరుపెట్టినప్పుడు దేవుడు వారి పరిస్థితులన్నీ మార్చినట్లు మన పరిస్థితులు కూడా మారుస్తారు. ఎస్తేరు గ్రంథంలో 4:16 చూస్తే మనందరికీ తెలుసు, ఎస్తేరు యూదా ప్రజలందరూ కూడా యూదులందరినీ కూడా చంపమని ఒక రాజాజ్ఞ బయలుదేరినప్పుడు మొర్దుకై ఎస్తేరు నడుం బిగించి నీవు ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉంటే దేవుడు వేరొక దిక్కు నుండి సహాయం పంపిస్తాడని అన్న మొర్దుకై మాటలు విన్న ఎస్తేరు 4:16 ఎస్తేరు గ్రంథం చూస్తే ఆమె ఏం చేస్తుందంటే తాను తన చెలికత్తులో ఉపవాసం ఉండి తన ప్రజల కోసం మేల్కొని ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నప్పటికీ ఆమె వెళ్ళి తన ప్రజల పక్షంగా నిలబడటానికి ఆమె ముందుకు వెళ్ళింది. ఆమె నిలబడింది, లేచింది. తనకి అనుకూల పరిస్థితులు ఏమి లేవు ఆమెకి. ఇవాళ చాలామంది అనుకుంటున్నారు మాకు ప్రార్థన చేయటానికి నడిపింపు లేదండి, కుదరట్లేదండి. వీళ్ళెవ్వరూ కూడా అనుకూల పరిస్థితుల్లో ఉండి చేయాలి ఈ ప్రార్థనలో. ఎస్తేరును చూస్తే తమ జనులందరూ కూడా చంపబడటానికి చట్టం అమలైపోయింది, జీవో పాస్ అయిపోయింది. అటువంటి సమయంలో మొర్దుకై ద్వారా ఆమె ఎంకరేజ్ చేయబడి బలపరచబడి తాను తన జనులు నశించిపోకుండా తన చెలికత్తెలతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుతో మాట్లాడటానికి వెళ్ళింది. దేవుడు ఆమెకు అద్భుతమైన కార్యం జరిగించారు, మనకందరికీ తెలుసు ఆ చరిత్ర. అలాగే మార్కు సువార్తలో చూస్తే 4:37-41 చదివితే మనందరికీ తెలిసిన విషయమే, యేసయ్య శిష్యులందరూ కలిసి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రం మీద తుఫాను రేగింది. ఆ తుఫాను రేగి నావ అలల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు వారందరూ భయపడిపోయి దరి చేరతామనే నమ్మకం లేక కేకలు వేస్తూ ఆ పడవ అమరం మీద తలపెట్టుకుని నిద్రిస్తున్న ఏసై దగ్గరికి వచ్చి ఆయన లేపుతున్నారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు ఆయన వెంటనే లేచి గాలిని సముద్రాన్ని గద్దించారు. పిల్లలారా చూడండి, ఏసయ్య లేచి ఆయన అధికారం కలిగిన వాడు కనుక గాలిని సముద్రాన్ని గద్దించాడు. నువ్వు కూడా లేవాలి. నీ కుటుంబ పరిస్థితులు చక్కబట్టడానికి, నీ కుటుంబంలో తుఫాన్లు లాంటి సమస్యలు చెలరేగుతున్నప్పుడు ఒక ఇంటి పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక సంఘంలో ఒక సేవకుడిగా, ఒక సంఘ పెద్దగా నువ్వు లేచి ఆ తుఫాన్ని గద్దించి అణిచివేసి వారు దరికి చేరారు. వారందరూ సురక్షితంగా ఆ గమ్యానికి చేరారు. మనం దాన్ని అనేక విధాలుగా బోధించుకోవచ్చు, కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రభు లేచి అని ఉంటుంది అక్కడ. ఆయన లేచి ఆ సముద్రాన్ని, గాలిని గద్దించినప్పుడు ఆ తుఫాన్ అణిగిపోయింది. వారందరూ ఆశ్చర్యపడిపోయారు, ఈయనెవరో, ఈయనకు గాలి సముద్రం కూడా లోబడుతున్నారు. నిజమే, గాలిని సముద్రాన్ని కూడా నియంత్రించగలిగిన శక్తి గల ప్రభు దగ్గర మనం ఉన్నాం. మనం ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు మీ కృపనిస్తే మీ ప్రార్థనలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు గద్దించండి. మిమ్మల్ని కలవరపెట్టే సమస్యల్ని ప్రార్థన ద్వారా వాటిని జయించండి. మరొక విషయం చూద్దాం. చివరిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:14 ఒకసారి చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత నీవు నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ చూస్తే పౌలపోస్తలుడు చెప్తున్నాడు సంఘానికి, నిద్రిస్తున్న నీవు, నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. నిద్ర అనేది మరణానికి కూడా గుర్తు, మన అందరికీ తెలుసు. కానీ ఇక్కడ చూసినట్లయితే అనేక మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ప్రకాశత, దేవుని యొక్క వెలుగు తమ మీద ప్రకాశించకుండా వారు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. చీకటి కార్యాల్లో, లోక సంబంధమైన విషయాల్లో పాల్గొని ప్రభు యొక్క వెలుగుకు దూరం అయిపోతున్నారండి. ఒకసారి గమనించండి, మీ ముందు ఒక లైట్ పెట్టుకోండి. ఆ లైట్ వేసి ఆ లైట్ తిన్నగా ఉండండి. ఆ లైట్ నుండి కొంచెం అటుపక్కకో ఇటుపక్కో జరిగి చూడండి. మీరు దూరం అయ్యే కొద్దీ, ఎడవయ్యే కొద్దీ దానికి మీ యొక్క ఆ వెలుగు ప్రకాశిత మీ మీద దూరం అయిపోతూ ఉంటుంది. మరలా దానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా దాన్ని తిన్నగా వచ్చి ఆ లైట్ ముందు నిలబడండి, మీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇవాళ చాలామంది ప్రభువులోంచి దూరం అయిపోయి, ప్రభు యొక్క కట్టడంలోంచి, ప్రభు యొక్క ఆజ్ఞల్లోంచి, దేవునితో సన్నిహితమైన సహవాసంలోంచి దూరం అయిపోతున్నారు. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నిద్రిస్తున్న నీవు లేచి నువ్వు మేల్కొని మృతుల్లోంచి లేము. అంటే మరణ స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది ఈ నిద్ర. ఈ ప్రార్థనలు ఏమి లేమి లేమి అట్లా ఉండిపోతే అసలు ప్రార్థనే పోగొట్టుకునే స్థితిలోకి వెళ్ళిపోతారు. అందుకే కింద వచ్చిన వాళ్ళు ఇంకా చూస్తే ఆయన ఏమంటారంటే, మద్యంతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం ఉంది, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని హెచ్చరిస్తూ సంఘాన్ని మేల్కొల్పడానికి పౌలు గారు అనేక పత్రికలు రాసినట్లు మనకు తెలుసు. దేవుని సంఘమా, దేవుని ప్రియులారా, గమనించుకోనండి. మీరందరూ కూడా
ఇస్తే మీరు లేచి ప్రభు యొక్క వెలుగులో మరలా ఒక యోనా వలె ఒక ఎస్తేరు వలె ఆ తుఫాను రేగిన సముద్రంలో ప్రయాణిస్తున్న శిష్యుల వలె ఐగుప్తులో బానిసత్వం బ్రతుకుని అనుభవించిన ఇస్రాయేల్ వలె మేల్కొని ప్రార్థన చేసి దేవుని యొక్క వెలుగులో మీ జీవితాలు ముందుకు కొనసాగిస్తూ ప్రభు యొక్క ప్రకాశిత చేత మీరందరూ దేవుని యొక్క నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహిమాస్వరూపి, కృపగల తండ్రి, జీవాధిపతి, వందనాలు నాయనా. అయ్యా, మేము మా పరిస్థితులకు బట్టి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పటికీ యోనాని మేలు కోల్పావు. ఎస్తేరు అతని స్వజనుల కోసం లేచి ప్రార్థన చేసింది. యిర్మీయా ప్రవక్త చెప్తున్నాడు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు లేచి మొదటి జామున ప్రార్థన చేసి యోను కుమారి ప్రాకారం అని చెప్తున్నారు. ప్రభు, ప్రతి బిడ్డ తమన్న స్థితిని ఇది నాకు ఎందుకు వచ్చిందని అనుకోకుండా ఆ స్థితిలో లేచి ప్రార్థన చేసి అన్నిట్లో గొప్ప విజయం పొందే కృప అనుగ్రహించమని, మీ వాక్కు పంపి వారిని బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్ముని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.